फ्रेंड्स दी अर लीटर पाल कावाली जीड़ीपु पिस्ता बादाम नानबेट्टी मिक्सी पट्टुकोवाली पेस्ट लागा ना दग्गर जीड़ीपु लेदु अंदुकने नेनु बादाम पिस्ता कलिपी नानबेट्टानु तर्वात राइस कुकर कप तो 125 ग्राम्स शुगर तीसुकुन्नानु 3 स्पून्स कॉर्न फ्लोर तीसुकुन्नानु ఒక యాలక్కాయ తీసుకున్నాను ముందుగా పిస్తా బాదం పప్పుని పేస్ట్ చేసుకుందాం దీనితో పాటే దాచి ఒకటి ఇష్టమైతే రెండు వేసుకోవచ్చు నేను అయితే ఒకటి వేసుకున్నాను షుగర్ కూడా ఇందులో వేసేసుకుందాం మొత్తం మిక్సీ పట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇందులో పాల మీద మేగడు ఉంటే అది కూడా వేరే మిక్సీ పెట్టేసాను మొక్కజొన్న పిండిలో కొంచెం పాలు పోసుకుందాం చల్లార్చిన ఉంటాయి కదా అవి పోసుకుందాం ఇది వండన లేకుండా కలపాలి అన్నమాట ఈ పిండిని ఇలా కలపాలి ఫ్రెండ్స్ నేనైతే ఈ పాన్ తీసుకున్నాను ఇందులో అయితే కొంచెం అడుగు పట్టకుండా కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను మీరు కూడా మీకు ఉంటే తీసుకోండి లేదంటే మామూలు ఏ కడాయిలైనా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుందాం లీటర్ పాలు పోసుకుందాం ముందుగా ఇప్పుడు కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పట్టుకున్న బాదం పిస్తా జీడిపప్పు పేస్ట్ ని ఇందులో వేసేస్తున్నాను షుగర్ కూడా ఇందులో కలిపేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి तंदर करीजी मिक्सी पट पेस्ट ने इंद्र कल इला बाग मेरटवाल इंद्र కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత పాలల్లో మిక్స్ చేసిన మొక్కజొన్న పిండి ఉంది కార్న్ ఫ్లోర్ ఉంది కదా అది కూడా ఉండల లేకుండా కలుపుకుందాం కలిపేసిన తర్వాత దీని ఇందులో మిక్స్ చేసి తిప్పుతూనే ఉండాలి అన్నమాట గడ్డలు కట్టకుండా ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇలా కరుగుతుంది బాదం పప్పును పిస్తా వేసాం కదా कलर पिस्ता कलर उचा चूसरा अला अड़ो थिकनेस रावाली थिक तरह कटेस स्टव इपड़ తొందరగా చల్లార పెట్టుకుందాం షుగర్ గనక సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి వేడి మీద కరిగిపోతుంది నాకైతే సరిపోయింది నేను వేసుకోవట్లేదు ఇప్పుడు చల్లార పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ फ्रेंड्स इदा ई पालन्नी चल्लारिपोयिने इप्पुडु ओक ग्लास लो पोसुकुंदाम గడ్డగట్టిన తర్వాత తినొచ్చు ఇంకా అంటే కుల్ఫీ అన్నమాట ఇది ఓకే ఫ్రెండ్స్
ఫ్రిజ్లో పెట్టుకుందాం. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకుందాం. బాగా గడ్డగట్టాలి, తెలుసు కదా మీకు ఐస్ లాగా కుల్ఫీ ఎలాగో అలాగా. సరే ఫ్రెండ్స్, ఏం మిగిలినాయి కదా, ఏం మిగిలినవి ఇంకా ఉంటే ఐస్ మా గ్లాస్లో పోసుకుని పెట్టుకోవచ్చు. ఇలా అయితే మేము మా అమ్మాయి తాగేస్తుంది బాదం పాలు లాగా. ఓకే ఫ్రెండ్స్.